సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం పెద్దచెప్పాల గ్రామంలో ఇటీవల మరణించిన ఘటని పెద్దరాజయ్య ఘటని కిషన్ కుటుంబాలను మిర్దొడ్డి మండల్ ఎంపీపీ గజ్జల సాయిలు గ్రామ సర్పంచ్ లక్ష్మి టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి శ్రీనివాస్ మిర్దొడ్డి మండల మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ జెడ్పీటీసీ లక్ష్మి గ్రామ ఉప సర్పంచ్ కుంటి వెంకటయ్య అగ్రికల్చర్ అధికారిని రేణుక పరామర్శించి మృతి చెందిన వారి కుటుంబాలకు రైతు బీమా అందజేశారు. ఈ సందర్భంగా జుట్టు రాములు మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వ అధికారులు తక్షణమే ఆదుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మిర్దొడ్డి మండలంలోని పెద్దచెప్పాల గ్రామంలో మరి అకాల మరణం చెందడంతో మన ఘటని రాజయ్య గారు పాపం నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఫ్యామిలీ. వీరి కుటుంబము నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా వాస్తవంగా చాలా పేదవాళ్ళు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకంలో మరి మా గ్రామంలో ఒక 2 నెలలనే ముగ్గురు చనిపోవడం జరిగింది. ఘటన కిషను మరి అంకని వెంకటయ్య ఘటన వెంకటయ్య ప్లస్ ఘటని రాజయ్య ముగ్గురు చనిపోవడం జరిగింది. వీరి ముగ్గురికి కూడా వాళ్ళిద్దరికీ ఆల్రెడీ 5-5 లక్షలు పేమెంట్ ఇవ్వడం జరిగింది. వీరికి కూడా ఒక 10 రోజుల్లో మేము 5 లక్షలు వచ్చేటట్టు మరి పాలక వర్గం అంటే మా మిర్దొడ్డి మండల్ జెడ్పీటీసీ కానీ ఏఎంసీ చైర్మన్ కానీ మా పార్టీ సీనియర్ నాయకులు చిరుకొండ రాజ్ సీన్ కానీ మరి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడం కానీ మరి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాస్తవంగా ఒక నిరుపేద కుటుంబంలో ఒక రైతు మరణిస్తే ఏ ప్రభుత్వం చేయనటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కిందనేది నేను ఎంపీపీగా ఈ సభాముఖంగా చెప్తున్నా. ఒక నిరుపేద కులస్థుడు ఎవరైనా ఒక రైతు ఎలిజిబుల్ ఉన్నటువంటి రైతు చనిపోతే మా ప్రభుత్వం ఇవాళ 5 లక్షల రూపాయలు ఇస్తుందంటే పక్క రాష్ట్రాల్లో ఆత్మవిమర్శ చేసుకోవాలని అటువంటి ప్రస్తావన కూడా ఉన్నది. మరి రైతుల పక్షాన మా తెలంగాణ ప్రభుత్వం 100% ఇవాళ పథకాలను దృష్టిలో పెట్టుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్ కానీ ఒక వితాంతు పింఛను కానీ ఒక చింతపండు నుంచి అన్నం వరకు మా ప్రభుత్వం ఇవాళ ఒక కుటుంబాన్ని జాడేటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. మరి దీనికి త్వరలో సహకరించినటువంటి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరిశన్న కానీ మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఆశీర్వాదంతో మేము ఈ గ్రామంలో మండలాన్ని సస్యశ్యామలం చేయడానికి వాళ్ళు సహకరించాలని మిర్దొడ్డి ఎంపీపీగా మిర్దొడ్డి ప్రజానికానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జై తెలంగాణ. చూసినట్టయితే ప్రతి ఇంటికి పథకం అందే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసి సావు రేవు అనే విధంగా పోరాటం చేసి తెచ్చిన తెలంగాణను ఆగం కాకుండా ఆయన చేసినటువంటి పథకాలు ఇవాళ చూసినట్టయితే ఇవాళ రైతు బీమా అకాల మరణానికి మన ఘటన్ రాజయ్య గారు మరణించడానికి ఇవాళ మన కేసీఆర్ గారు పెట్టిన పథకము ఎంత అమూల్యమైన పథకమో చూడాలి. ఎందుకంటే బాధలు సాధలు ఉండి బీమార్ వాడి ఆయన చనిపోతే అలాంటి అకాల మరణానికి ఇవాళ పాము కాటుకు కానీ తేలికాటుకు కానీ కరెంటు షాట్కు కానీ చావడం అటువంటి దాని కింద ఎంతో కొంత ఆసరయ్యే విధంగా 5 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి మన తెలంగాణ గవర్నమెంటు కేసీఆర్ గారు ఇవాళ చేస్తున్నటువంటి చూస్తున్నారు. కళ్యాణ లక్ష్మి చూస్తే కష్టం ఉండి చెడో మంచో ఆడపిల్లల కన్నా తండ్రికి ఆసరగా పెద్దన్నగా ఒక పెద్ద దిక్కుగా తండ్రిగా మేనమామగా దిక్కుండి 116,000 రూపాయలు అందటం అదొకటైతే ఇవాళ ఆడపిల్లల కన్నా తల్లి ఉండో లేకనో ఏదో విధంగా హాస్పిటల్కి పోయినట్టయితే వాళ్లకు 12,000 ఆడపిల్ల పుడితే 13,000 మగపిల్లవాడు పుడితే 12,000 ఇలా పేరు పెట్టుకోవాలి కాబట్టి ఆ 12,000తోటి ఆ బాలంతకు కారంతో నిలబెడుతుడు వెనకట ఇలా కారంతో కాక ఆమెకు సరైన ప్రోటీన్ అందే విధంగా ఆ 4 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిన పైసలతోటి సరైన ప్రోటీన్ తీసుకోవడానికి చేస్తున్నటువంటి